విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రధానంగా రాయలసీమ వాసులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సాధించిన సక్సెస్ కూడా ఇది ఒక రకంగా. అంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. అంటే ఎందుకు దీని మీద గుడ్ న్యూస్ అంటే, అతి తక్కువ సమయంలో పర్యావరణ అనుమతి తెచ్చుకోవడం అనేది నిజంగా రికార్డ్ అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఎందుకంటే ఈ పర్యావరణ అనుమతి మంజూరు కావడంతోనే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అతిపెద్ద అడుగు ముందుకు పడిందని చెప్పాలి. ఎందుకంటే అత్యంత వేగంగా పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పొందింది. వాస్తవానికి కేంద్ర పర్యావరణ అటవీ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఒక రకంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసినట్టే అనమాట. అయితే ఇక్కడ కడప స్టీల్ ప్లాంటు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలి అంటూ 2020 డిసెంబర్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. తర్వాత మళ్ళీ దాన్ని సవరిస్తూ 29న జనవరి 29న మరొక ప్రతిపాదన పెట్టింది. జనవరి 29, 2021 అంటే ఈ సంవత్సరమే మొన్నే పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కాపీని కూడా రాష్ట్ర ప్రభుత్వం జత చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మీద 30, 31, 2020 మరియు ఫిబ్రవరి 10, 11, 2021 తేదీల్లో ఈఎసి కొన్ని సమావేశాలు నిర్వహించిన తర్వాత గ్రామ సభల్లో ప్రభుత్వ ప్రతిపాదనలు, అలాగే దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికల మీద జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా సంతృప్తి వ్యక్తమైంది ప్రజల నుంచి అనేది ఈఎస్సి చెప్పిన మాట. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మీద కూడా సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు అనుమతులు ఇచ్చారు అనేది ప్రధానంగా చెప్తుంది ఈఎస్సి. అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈఐఏ ఇది ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2006 ప్రకారం పర్యావరణ అనుమతులు అనేవి మంజూరు చేసింది. కడప జిల్లా సున్నపురాలపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ను ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. అంటే దీంట్లో ఫస్ట్ స్టేజ్ కింద ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పాటు 84.7 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. ప్రాజెక్ట్ ఏరియాలో భాగంగా 33% అంటే 484.4 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కూడా చేస్తారు. మొత్తం మీద పర్యావరణ అనుమతులు అతి తక్కువ సమయంలో పొందారు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేది. ఇక ప్రాజెక్టు ప్రారంభం కూడా త్వరలోనే ఉండబోతోంది. ఒక రకంగా దీనివల్ల చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది ఒక అతిపెద్ద సక్సెస్ అనే చెప్పాలి అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.